डियर स्टूडेंट्स गुड मॉर्निंग ईरोजु मनम जिल्ला प्रजा परिषत् गुरिंची चर्चिद्दाम अंटे जिल्ला प्रजा परिषत् योक्क निर्माणम ए विधंगा उंटुंदी अधिकारालु विधुलु एमिटि आदाय वनरुलु ए विधंगा समकूर्चुकुंटुंदी इट्लांटि विषयालन्निंटिनी मनम इप्पुडु चर्चिद्दाम इंट्रोडक्षन इंडिया हाज द डिस्टिंक्षन आफ् बीइंग ए यूनिक फेडरल कंट्री Ordinarily, federalism involves a two-tier system. Central government at the first level and the state government at the second level, but the Indian constitution provides for a three-tier federal structure as below. Top level union government, middle level state government, grassroot level local government, that is panchayats and municipalities. General ga manam samakhya rajyanni ganaka teeskunte అక్కడ రెండు రకాల ప్రభుత్వాలు మనకు కనబడతాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం, రెండు రాష్ట్ర ప్రభుత్వం. కానీ భారత సమాఖ్య మనకు మూడు రకాల ప్రభుత్వాలను ప్రసాదించింది. టాప్ లెవెల్లో అంటే అత్యున్నత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఉంది, మధ్య స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఇక అట్టడుగున గ్రాస్ రూట్ లెవెల్లో స్థానికంగా స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామాల్లో అయితే పంచాయతీలు ఉన్నాయి, పట్టణాల్లో అయితే మున్సిపాలిటీలు ఉన్నాయి. టైప్స్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్. రూరల్ లోకల్ గవర్నమెంట్ అండ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్. మరి రూరల్లో జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్, గ్రామ పంచాయతీ, ఈ మూడు కూడా గ్రామీణ స్థానిక సంస్థలని మనం చెప్పవచ్చు. ఇక అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ ఏమిటి అంటే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపల్ కౌన్సిల్స్, నోటిఫైడ్ ఏరియా కమిటీస్, టౌన్ ఏరియా కమిటీస్, కంటోన్మెంట్ బోర్డ్స్, టౌన్షిప్స్, ఇవన్నీ కూడా పట్టణ ప్రాంత స్థానిక సంస్థలుగా మనం చెప్పుకోవచ్చు. కాంపోజిషన్ ఆఫ్ ది జిల్లా ప్రజాపరిషత్. మరి జిల్లా ప్రజాపరిషత్ గురించి, దాని నిర్మాణం గురించి మనం ఇప్పుడు చూద్దాం. పంచాయతీరాజ్ వ్యవస్థలో పై స్థాయిలో ఉన్నటువంటి అంచి జిల్లా ప్రజాపరిషత్ అని చెప్పుకోవచ్చు. ఇక మధ్యస్థాయిలో మండల ప్రజాపరిషత్ ఉంటుంది, అట్టడుగున గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ ఉంటుంది. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో పై స్థాయిలో ఉన్నటువంటి సంస్థ జిల్లా ప్రజాపరిషత్. ఈ జిల్లా ప్రజాపరిషత్ను రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేస్తుంది. మరి ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్కు తప్పితే మిగతా అన్ని జిల్లాలకు జిల్లా ప్రజాపరిషత్తులు ఉన్నాయి. అంటే 32 జిల్లా ప్రజాపరిషత్తులు ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టం ద్వారా జిల్లా ప్రజాపరిషత్తులను ఏర్పాటు చేస్తుంది. ఆ చట్టంలోనే వాటి యొక్క భౌగోళిక పరిధులను నిర్ణయిస్తుంది, వాటి యొక్క అధికారాలు విధులను కూడా పేర్కొంటుంది. దీంతో జిల్లా పరిషత్కు చట్టబద్ధమైన హోదా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. మరి జిల్లా పరిషత్తులు ఇతర సంస్థలతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడపడానికి, ఇతర సంస్థలు జిల్లా పరిషత్తుతో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది. అట్లానే దీనికి చట్టబద్ధమైన హోదా ఉంటుంది కాబట్టి మరి ఇతర సంస్థలపైన ఇది దావా వేయవచ్చు, ప్రజలపైన దావా వేయవచ్చు, లేదా ప్రజలు ఇతర సంస్థలు జిల్లా ప్రజాపరిషత్ పైన కూడా దావా వేయవచ్చు. మరి దీనికి చట్టబద్ధమైన హోదా, అధికారాలు, గుర్తింపు, అధికార చిహ్నం, భవనాలు, ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక ఈ జిల్లా ప్రజాపరిషత్ పంచాయతీరాజ్ సంస్థ యొక్క ఆశయాల సాధనకు, జిల్లాలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల అభివృద్ధికి, వారి వికాసానికి, వారి జీవన ప్రమాణాలు పెంచడానికి, వారికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడానికి జిల్లా ప్రజాపరిషత్ ఇథోధికంగా కృషి చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం జిల్లా ప్రజాపరిషత్ యొక్క కాంపోజిషన్ ఏమిటి అన్నది చూద్దాం. ఈ జిల్లా ప్రజాపరిషత్తులో ఫస్ట్ జిల్లా ప్రజాపరిషత్ కౌన్సిల్ అనేది ప్రధానమైనటువంటి అంగంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇట్ కన్సిస్ట్ విత్ ద ఫాలోయింగ్ మెంబర్స్.
మరి ఈ క్రింది సభ్యులను అది కలిగి ఉంటుంది. ప్రధానంగా మూడు రకాల సభ్యులు జిల్లా ప్రజాపరిషత్తులో మనం చూడవచ్చు. ఒకటి ఎలక్టెడ్ మెంబర్స్, ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నికైనటువంటి సభ్యులు, వాళ్ళనే మనం జెడ్పీటీసీ మెంబర్స్ అంటాం. రెండవది కోఆప్టెడ్ మెంబర్స్, మరి ఎన్నికైనటువంటి సభ్యులు ఒక ఇద్దరు మైనారిటీ సభ్యులను ఎన్నుకుంటారు, వాళ్ళనే కోఆప్టెడ్ మెంబర్స్ అని చెప్పేసి మనం అంటాం. మూడవది ఎక్స్ అఫీషియో మెంబర్స్, మరి వీళ్ళు పదవీరీత్యా జిల్లా ప్రజాపరిషత్తులో సభ్యులుగా కొనసాగుతారు. ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ, ఆ జిల్లా పరిధిలో ఓటరుగా నమోదై ఉంటే రాజ్యసభ సభ్యుడు కూడా ఎక్స్ అఫీషియో మెంబర్గా వ్యవహరిస్తారు. ఇలా ఎన్నికైన సభ్యులు, కోఆప్టెడ్ సభ్యులు, పదవీరీత్యా సభ్యులు, ఇలా మూడు రకాల సభ్యులతో కూడుకొని జిల్లా ప్రజాపరిషత్ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. మరి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జిల్లా ప్రజాపరిషత్కి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగినప్పుడు జిల్లాను కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించడం జరుగుతుంది. జనరల్గా ప్రతి మండలాన్ని ఒక ప్రాదేశిక నియోజకవర్గంగా నిర్ణయించడం జరిగింది. మరి ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలానికి ఒక జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం ఏర్పాటవుతుంది. మరి ఆ ప్రాదేశిక నియోజకవర్గం నుండి ఒక సభ్యుడు ఎన్నికవుతాడు, ఆ సభ్యుడినే మనం జెడ్పీటీసీ మెంబర్ అని చెప్పేసి అంటాం. మరి ఈ జెడ్పీటీసీ మెంబర్లు ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నికవుతారు, కాబట్టి జెడ్పీటీసీలను మనం ఎలక్టెడ్ మెంబర్స్ అని చెప్పి చెప్పవచ్చు. మరి ఈ జెడ్పీటీసీ మెంబర్గా ఎన్నిక కావడానికి 21 సంవత్సరాల వయసు కలిగి ఉండాలా? ఇక ఓటు వేయడానికి వయసు మనందరికీ తెలుసు, 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ఇలా మూడు రకాల సభ్యులు, ఎలక్టెడ్ మెంబర్స్, కోఆప్టెడ్ మెంబర్స్, ఎక్స్ అఫీషియో మెంబర్స్ జిల్లా ప్రజాపరిషత్తులో సభ్యులుగా ఉంటారు. మరి వీరితో పాటుగా ఇంకా కొంతమందిని శాశ్వత ఆహ్వానితులుగా చేర్చడం జరిగింది. వారెవరు అంటే జిల్లా కలెక్టర్, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, డిసిసిబి చైర్మన్, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్, డిసిఎంఎస్ చైర్మన్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ చైర్మన్, డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, వీళ్ళందరూ కూడా జిల్లా ప్రజాపరిషత్ సమావేశాలకు హాజరు కావచ్చు, తమ అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు, అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వచ్చు. కానీ ఈ శాశ్వత ఆహ్వానితులకు ఓటు హక్కు మాత్రం ఉండదు. ఏదైనా అంశంపై ఓటింగ్ నిర్వహించినప్పుడు వీళ్ళు ఓటు చేయడానికి వీలు లేదు. చర్చల్లో మాత్రం పాల్గొనవచ్చు, తమ అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు. మరి ఈ జిల్లా ప్రజాపరిషత్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంగం ఈ కౌన్సిల్. ఎందుకంటే జిల్లా ప్రజల అభివృద్ధికి, జిల్లాకు అవసరమైన ప్రణాళికలు రచించడానికి, జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడానికి అవసరమైన నిర్ణయాలన్నీ కూడా మరి ఈ మీటింగ్లోనే తీసుకోవడం జరుగుతుంది. మరి దీంట్లో ఈ జనరల్ బాడీ మీటింగ్లో ప్రతి 90 డేస్కు ఒకసారి జరిగే జనరల్ బాడీ మీటింగ్లో మరి మండల ప్రెసిడెంట్లు కూడా పాల్గొని తమ తమ మండల పరిధిలో ఉన్నటువంటి సమస్యల్ని వీళ్ళు ఇక్కడ జిల్లా ప్రజాపరిషత్ మీటింగ్లో చెప్పవచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మరి ఎంపీ ఈ జెడ్పీటీసీ మెంబర్లు కూడా ఇక్కడ ఏదైనా ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటే 15 రోజుల ముందుగా మరి జిల్లా పరిషత్కు ఆయన పంపించాలి ఆ క్వశ్చన్ను. పంపిస్తే అప్పుడు వాళ్ళు దానికి సమాధానం సిద్ధం చేస్తారు. కాబట్టి ఇలా జిల్లా ప్రజాపరిషత్ యొక్క జనరల్ బాడీ మీటింగ్ 90 డేస్కు ఒకసారి ఏర్పాటు చేయబడుతుంది. అందులో మరి జిల్లా బడ్జెట్ ఆమోదించడం కానీ, ప్రణాళికలకు రూపకల్పన చేయడం కానీ, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం, తీర్మానాలపై నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి జిల్లా ప్రజాపరిషత్ అనేది ఒక చర్చా విభాగంగా చెప్పుకోవచ్చు, శాసనపరమైనటువంటి అంగంగా చెప్పుకోవచ్చు, విధానాలను నిర్ణయించే సంస్థగా మనం ఈ కౌన్సిల్ను పేర్కొనవచ్చు. నెక్స్ట్ చైర్మన్. ప్రతి జిల్లా పరిషత్కు ఒక చైర్మన్ ఉంటాడు. మరి ఈ చైర్మన్ను జెడ్పీటీసీ మెంబర్లు తమలో నుండి ఒకరిని చైర్మన్గా ఎన్నుకుంటారు.
ప్రథమ సమావేశంలో ఈ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. ఇది పార్టీ ప్రాతిపదికపై జరుగుతుంది. ప్రతి పార్టీ కూడా తన సభ్యులకు విప్ జారీ చేస్తుంది. ఆ విప్ను ఉల్లంఘిస్తే ఆ సభ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి, సభ్యత్వం రద్దవుతుంది. కాబట్టి ఇక్కడ చైర్మన్ ఎన్నిక అనేది అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. బహిరంగంగా చేతులెత్తే పద్ధతి ద్వారా చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. మరి చైర్మన్ ఎన్నిక జరగాలి అంటే కోరం ఉండాలి. అంటే మొత్తం సభ్యుల్లో సగం మందైనా ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది. కోరం లేనట్లయితే చైర్మన్ ఎన్నిక వాయిదా పడుతుంది. మరి చైర్మన్, జెడ్పీ చైర్మన్ జిల్లా పరిషత్కు రాజకీయ అధిపతిగా వ్యవహరిస్తాడు. మరి ఈయనకు ఒక మంత్రికి ఉండేటువంటి హోదా సౌకర్యాలు లభిస్తాయి. జిల్లా పరిషత్ చైర్మన్ అనేది కీలకమైనటువంటి పోస్టుగా మనం చెప్పవచ్చు. ఈ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి చాలామంది వ్యక్తులు రాష్ట్ర కేంద్ర స్థాయిల్లో ఉన్నత పదవులు నిర్వహించినట్టుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, భవనం వెంకట్రామరెడ్డి ఇలాంటి ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వీళ్ళంతా ఒకప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్లుగా వ్యవహరించారు. మరి చైర్మన్లుగా వ్యవహరించిన చాలామంది ఇవాళ కేంద్ర రాష్ట్ర మంత్రుల హోదాలో పనిచేస్తున్నారు. కాబట్టి చైర్మన్ పదవి అనేది చాలా కీలకమైంది, చాలా ప్రతిష్టతో కూడుకున్నది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి జిల్లా పరిషత్ చైర్మన్ పదవీ కాలం 5 సంవత్సరాలు. ఒకవేళ ఆయన పనితీరు నచ్చకుంటే మరి ఆయనపై అవిశ్వాస తీర్మానం కూడా ప్రతిపాదించవచ్చు 2 సంవత్సరాల తర్వాత. ఇలా పదవీ కాలంలో ఒకసారి ఆయన అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ జిల్లా పరిషత్ చైర్మన్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏమిటి అనేది మనం చూద్దాం. జిల్లా పరిషత్ చైర్మన్ చాలా ముఖ్యమైనటువంటి విధులు నిర్వహిస్తాడు. ముఖ్యంగా జిల్లా పరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. సమావేశాల్ని హుందాగా, గౌరవంగా, ప్రశాంతంగా నిర్వహిస్తాడు. సమావేశ సమయంలో సభ్యులందరూ క్రమశిక్షణతో నడుచుకునేలా చూస్తాడు. అంతేకాకుండా మరి చర్చలను ప్రారంభిస్తాడు. వివిధ తీర్మానాలు ప్రవేశపెట్టడానికి, వాటిపై చర్చ జరపడానికి, ఓటింగ్ నిర్వహించి ఫలితాన్ని ప్రకటించడానికి చైర్మన్కు అధికారాలున్నాయి. జిల్లా పరిషత్ యొక్క రికార్డులన్నింటినీ తనిఖీ చేసేటువంటి అధికారం ఉంది. అదేవిధంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓతో కలిసి జిల్లా పరిషత్ సమావేశపు తేదీలను, ఎజెండాను ఖరారు చేస్తాడు. జిల్లా ప్రజల సంక్షేమంకు, అభివృద్ధికి అవసరమైనటువంటి పథకాలకు రూపకల్పన చేస్తాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించినటువంటి అంశాలను నిర్వహిస్తాడు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైనటువంటి గణాంక సమాచారాన్ని పంపిస్తాడు. మరి జిల్లా పరిషత్ తరపున ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా చైర్మన్ పేరు మీదుగానే నిర్వహించబడతాయి. అంతేకాకుండా ఈయన పదవీరీత్యా స్టాండింగ్ కమిటీల్లో కూడా సభ్యుడిగా కొనసాగుతాడు. ఒక 4 స్టాండింగ్ కమిటీలకు తానే చైర్మన్గా వ్యవహరిస్తాడు. అంతేకాకుండా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడి యొక్క ఎన్నికను నిర్వహిస్తాడు. అంతేకాకుండా జిల్లా పరిషత్తు సమావేశాలకు నిపుణులను, అనుభవజ్ఞులను ఆహ్వానించి వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు స్వీకరిస్తాడు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఇంకా ఇతర అనేక విధులను ఆయన నిర్వహిస్తాడు. ఇలా జిల్లా పరిషత్కు రాజకీయ అధిపతిగా చైర్మన్ వ్యవహరిస్తారు. ఇక నెక్స్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. చైర్మన్ రాజకీయ అధిపతి అయితే ఈ సీఈఓ పాలనాధిపతిగా మనం చెప్పవచ్చు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఆయన ఒకవైపు తాను నియమించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకవైపు, తాను పనిచేస్తున్నటువంటి జిల్లా పరిషత్కి ఇంకోవైపు బాధ్యత వహిస్తాడు. మరి ఈయన నియామకము, బదిలీలు, క్రమశిక్షణ చర్యలు ఇలాంటి అన్ని అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. అవసరమైతే ఒక జిల్లా పరిషత్ నుండి ఇంకో జిల్లా పరిషత్కు ఈయనను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తుంది.
మరి ఇప్పుడు మనం సిఈఓ యొక్క పవర్స్ ఫంక్షన్స్ ఏంటనేది చూద్దాం. జిల్లా ప్రజాపరిషత్ సమావేశపు తేదీలను ఎజెండాను చైర్మన్తో కలిసి నిర్ణయిస్తాడు. మరి నోటీస్ ద్వారా సభ్యులందరికీ తెలియజేస్తాడు సమావేశపు తేదీలను. అంతేకాకుండా జిల్లా పరిషత్ మీటింగ్స్కు హాజరై సభ్యులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడు, వాళ్ళ సందేహాలను నివృత్తి చేస్తాడు, జిల్లా పరిషత్ తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలుపరుస్తాడు, జిల్లా పరిషత్ తీసుకున్న నిర్ణయాల నకలు ప్రతులను పంచాయతీరాజ్ కమిషనర్కు పంపిస్తాడు, జిల్లా పరిషత్తులో పనిచేసేటువంటి సిబ్బంది అందరిపైన ఈయన పాలనాపరమైన నియంత్రణ కలిగి ఉంటాడు, వాళ్ళకి సెలవులు మంజూరు చేయడం, వారి సర్వీస్ బుక్స్ మెయింటైన్ చేయడము, అలా ఎప్పటికప్పుడు సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ విధులు సక్రమంగా నిర్వహించేలా చూస్తాడు, జిల్లా పరిషత్ యొక్క రికార్డులు ఖాతాలు అన్నింటినీ సక్రమంగా నిర్వహిస్తాడు, జిల్లా పరిషత్తులో పనిచేసేటువంటి ఏ ఉద్యోగి నుండైనా కూడా అవసరమైన డాక్యుమెంట్స్ను స్టేట్మెంట్స్ను రికార్డ్స్ను తెప్పించుకొని పరిశీలించేటువంటి అధికారం కూడా ఆయనకు ఉంది. అంతేకాకుండా జిల్లా పరిషత్ ఆదేశాలపై మండల పరిషత్తుల యొక్క పనితీరులను పనుల తీరును సమీక్ష చేసేటువంటి అధికారం ఈ సిఈఓకు ఉంది. అంతేకాకుండా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు జిల్లా పరిషత్ యొక్క బడ్జెట్ను తయారు చేసి మరి జెడ్పీ మీటింగ్లో దాన్ని ప్రవేశపెట్టి సభ్యుల ఆమోదం పొందడానికి కృషి చేస్తాడు, తర్వాత దాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపిస్తాడు. ఇలా పాలనాపరంగా అనేక విధులను నిర్వహిస్తాడు. మరి జిల్లా పరిషత్ అభివృద్ధి అనేది చైర్మన్ సిఈఓల కృషిపైన ఆధారపడి ఉంటుంది. ఒక రథానికి రెండు చక్రాలు ఎట్లా అయితే అవసరమో మరి జిల్లా పరిషత్ అనే రథానికి కూడా చైర్మన్ సిఈఓ రెండు చక్రాల్లా వ్యవహరిస్తారు, జిల్లా ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు, ప్రభుత్వం నిర్దేశించినటువంటి పథకాలను వీళ్ళు జిల్లా స్థాయిలో అమలు చేస్తారు. నెక్స్ట్ స్టాండింగ్ కమిటీస్. మరి జిల్లా పరిషత్ అనేక మంది సభ్యులతో కూడుకొని ఉంటుంది, మరందరూ ఒకేసారి సమావేశమై నిర్ణయాలు తీసుకోవడం, అన్ని విషయాలు అందరూ చూడడం సాధ్యం కాదు, కాబట్టి మరి కొన్ని కమిటీలుగా ఏర్పడి ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క విషయాన్ని చూస్తుంది. ఇలా చూడడం వలన మరి ఆ పని అనేది సజావుగా సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి జిల్లా పరిషత్తులో 7 స్టాండింగ్ కమిటీలు ఉంటాయి. అవి ఏమిటి అంటే ప్లానింగ్ ఫైనాన్స్ ప్రణాళిక విత్తం, రెండవది రూరల్ డెవలప్మెంట్స్, 3 అగ్రికల్చర్, 4 ఎడ్యుకేషన్ హెల్త్ సర్వీసెస్, 5 ఉమెన్ వెల్ఫేర్, 6 సోషల్ వెల్ఫేర్, 7 వర్క్స్. అయితే ఒక్కొక్క స్టాండింగ్ కమిటీకి 1/6 వంతు చొప్పున సభ్యులు మరి ఎన్నుకోబడతారు. ఇందులో వ్యవసాయ స్థాయి సంఘానికి వైస్ చైర్మన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అధ్యక్షత వహిస్తాడు. ఇక 2 సంఘాలకు మహిళలు అధ్యక్షత వహిస్తారు, ఉమెన్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ లాంటి వాటికి మహిళలు అధ్యక్షత వహిస్తారు. ఇక మిగిలిన 4 చైర్మన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. మరి ఈ స్టాండింగ్ కమిటీస్ అన్నీ కూడా తమ తమకు కేటాయించినటువంటి విధులను సమర్థవంతంగా నిర్వహిస్తాయి. ఇవి ఒకవేళ సమర్థవంతంగా విధులు నిర్వహించడంలో విఫలమైనప్పుడు ఆ విధులను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు కలెక్టర్ నిర్వహిస్తాడు. మరి కలెక్టర్ కూడా పదవీరీత్యా ఈ అన్ని స్థాయి సంఘాల్లో సభ్యుడిగా పాల్గొంటాడు, కాకపోతే తీర్మానాలపై ఓటు చేసే అధికారం ఉండదు. అవసరమైతే ఎంపీ ఎమ్మెల్యేలను కూడా ఇందులో సభ్యులుగా చేర్చుకోవచ్చు. ప్లానింగ్ ఫైనాన్స్ అంటే ఈ కమిటీ జిల్లాకు అవసరమైనటువంటి ప్రణాళికలు రచించడము, ఆర్థిక విషయాలను నిర్వహించడము, పన్నుల వసూలు ఇట్లాంటి విత్త సంబంధమైన ప్రణాళిక సంబంధమైన విధులు చూస్తుంది. ఇక 2వ కమిటీ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన విధులు నిర్వహిస్తుంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు అవసరమైన తాగునీరు, రోడ్లు, విద్యుత్ శక్తి, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల వికాసానికి అవసరమైన సంక్షేమ పథకాలు అమలుపరచడం ఇట్లాంటివన్నీ చూస్తుంది. 3వ కమిటీ అగ్రికల్చర్. మరి జిల్లా పరిషత్ అంతా కూడా
గ్రామీణ ప్రాంతాల సంక్షేమానికి కృషి చేస్తుంది కాబట్టి గ్రామాల్లో వ్యవసాయం ప్రధాన వృత్తి కాబట్టి మరి వ్యవసాయ రంగ సంక్షేమానికి ఈ కమిటీ కృషి చేస్తుంది అంటే రైతులకు మేలైన విత్తనాలు సరఫరా చేయడం సబ్సిడీ ధరలపైన ఎరువులు క్రిమిసంహారక మందులు అందించడం గుట్టబావుల తవ్వకము అదేవిధంగా వ్యవసాయ పరిముట్లు అందించడము ఆధునిక సేద్య పద్ధతుల ప్రచారం ఇలా వ్యవసాయ రంగానికి అవసరమైన నిర్ణయాలన్నీ తీసుకుంటుంది నెక్స్ట్ ఎడ్యుకేషన్ హెల్త్ సర్వీసెస్ విద్య వైద్య సేవలు ముఖ్యంగా సెకండరీ స్థాయి విద్యను జిల్లా ప్రజాపరిషత్ నిర్వహిస్తుంది అంతేకాకుండా పారిశ్రామిక పాఠశాలల్ని కూడా ఇది నిర్వహిస్తుంది ఇక జిల్లా లోపల హెల్త్ సర్వీసెస్ వైద్య సేవల్ని అందిస్తుంది అంటే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నిర్వహణ ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం అదేవిధంగా ప్రజా సంక్షేమాన్ని ప్రజల వైద్యానికి అవసరమైనటువంటి ఇతర సర్వీసెస్ అందించడము అంటువ్యాధులు అట్లాంటివి ప్రబలినప్పుడు తగిన చర్యలు తీసుకోవడం పచ్చదనం పరిశుభ్రత వంటి కార్యక్రమాలు జిల్లాలో చేపట్టడం ఇలా విద్య వైద్య సర్వీసుల్ని ఈ కమిటీ చూస్తుంది నెక్స్ట్ ఉమెన్ వెల్ఫేర్ ఈ కమిటీ జిల్లాలో ఉన్నటువంటి మహిళల సంక్షేమానికి అవసరమైన పథకాలకు రూపకల్పన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ పథకాలని పకడ్బందీగా అమలు పరుస్తుంది ఇలా ఉమెన్ ఎంపవర్ కావడానికి ఈ కమిటీ కృషి చేస్తుంది ఇక సాంఘిక సంక్షేమం అంటే ఇక్కడ సాంఘిక సంక్షేమం అంటే ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమం వికలాంగుల సంక్షేమం మరియు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఇట్లాంటివన్నీ కూడా ఈ కమిటీ చూస్తుంది ఇక చివరగా వర్క్స్ పనులు నిర్మాణానికి సంబంధించిన పనులు అంటే తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులు సాగునీటి పారుదల సంబంధించిన కెనాల్స్ నిర్మాణం ఇట్లాంటి పనులు గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు మరియు రహదారులు రోడ్లు ఇట్లాంటి నిర్మాణ సంబంధమైనటువంటి పనులను ఈ కమిటీ చూస్తుంది ఇలా ఏడు కమిటీలు మరి సమర్థవంతంగా తమ తమ విధుల్ని నిర్వహిస్తాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరి జిల్లా కలెక్టర్ కూడా జిల్లా పరిషత్తులో ఒక భాగమే అని చెప్పవచ్చు ఎందుకంటే జిల్లా పరిషత్తు ఆయనకు విడదీయరాని సంబంధం ఉంటుంది జిల్లా పరిషత్ సమావేశాలకు మరియు స్టాండింగ్ కమిటీ సమావేశాలకు ఈయన శాశ్వత ఆహ్వానితుడు తమ పదవీ రీత్యా మరి ఒక సభ్యుడిగా హాజరవుతాడు కాకపోతే ఆయనకు ఓటు చేసేటువంటి అధికారం లేదు మరి ఈ జిల్లా పరిషత్ సమావేశాలకు స్టాండింగ్ కమిటీ సమావేశాలకు హాజరై మరి ప్రతినిధులకు అనేక సలహాలు సూచనలు అందిస్తాడు జిల్లా ప్రజల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలను గురించి ఆదేశిస్తాడు తక్షణ సహాయక చర్యలు ఏమైనా అవసరమైతే మరి వెంటనే జిల్లా పరిషత్కు ఆదేశాలు జారీ చేసి ఈ పనులు చేయండి దానికి అవసరమైన ఖర్చును మీ ఖాతా నుండి భరించండి అని జారీ చేసేటువంటి అధికారం కూడా జిల్లా కలెక్టర్కు ఉంది అంతేకాకుండా జిల్లా పరిషత్ పనితీరుపైన రహస్య నివేదికలు పంపుతాడు అంతేకాకుండా ఈ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తాడు అలాగే జిల్లా పరిషత్ యొక్క ఎన్నికలు మరియు మండల పరిషత్తుల యొక్క ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇలా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలన్నీ కూడా జిల్లా కలెక్టరే నిర్వహిస్తాడు మరి స్టాండింగ్ కమిటీసు తమ విధుల్ని సక్రమంగా నిర్వహించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ ఆ విధులను నిర్వహిస్తాడు జిల్లా పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ల మీద ఏమైనా అవినీతి ఆరోపణలు వస్తే అప్పుడు జిల్లా కలెక్టరే మరి వాటిపై విచారణకు ఆదేశిస్తాడు ఒకవేళ వాళ్ళ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మరి తానే ఆ సభ ఏర్పాటు చేసి మరి ఓటింగ్ జరిపి ఫలితాన్ని ప్రకటిస్తాడు ఆ అవిశ్వాస తీర్మానం నెగ్గిందా వీగిపోయిందా అని ఫలితాన్ని ప్రకటిస్తాడు ఇలా జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్తులో ఒక ప్రధాన భాగంగా వ్యవహరిస్తాడు ఒక కుడి భుజంగా వ్యవహరిస్తాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్
పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ జిల్లా ప్రజాపరిషత్. మరి జిల్లా ప్రజాపరిషత్తు అనేక విధులను నిర్వహిస్తుంది, అవేమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి మండల పరిషత్తుల యొక్క కార్యక్రమాలన్నింటినీ సమన్వయం చేస్తుంది, జిల్లా పరిషత్తుల పని మండల పరిషత్తుల యొక్క పనితీరును సమీక్షిస్తుంది, మండల పరిషత్తులకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశనం చేస్తుంది, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపించినటువంటి నిధులను వివిధ మండల పరిషత్తుల మధ్య సక్రమంగా పంపిణీ అయ్యేలా తగిన చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా జిల్లాలో సెకండరీ విద్యను నిర్వహిస్తుంది, పారిశ్రామిక విద్యను నిర్వహిస్తుంది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించినటువంటి పనులను జిల్లా ప్రజాపరిషత్తు నిర్వహిస్తుంది. మరి జిల్లాలోని ప్రజల సంక్షేమానికి అవసరమైనటువంటి అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తుంది, జిల్లా ప్రగతికి అవసరమైనటువంటి ప్రణాళికల్ని రచిస్తుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆదేశించే ఇతర విధులను నిర్వహిస్తుంది. ఇలా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, జిల్లాలోని ప్రజల సంక్షేమానికి, జిల్లాలోని ప్రజల యొక్క ఆదాయం మెరుగుపడడానికి, వాళ్ళ జీవన ప్రమాణం పెరగడానికి, జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క వికాసానికి జిల్లా ప్రజాపరిషత్తు అనేక చర్యలు తీసుకుంటుంది. ఇక నెక్స్ట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. జిల్లా పరిషత్కు ఉండేటువంటి ప్రధాన ఆదాయ వనరులు ఏమిటి అంటే, కేంద్ర రాష్ట్రాలు వివిధ పథకాల కోసం అందించేటువంటి నిధులు, అట్లానే కేంద్ర రాష్ట్రాలు అందించేటువంటి సహాయక గ్రాంట్లు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంఘాలు అందించేటువంటి సహాయక గ్రాంట్లు, తలసరి గ్రాంట్లు. అంతేకాకుండా జిల్లా పరిషత్తు కూడా కొన్ని పన్నులు, ఫీజులు, సుంకాలు విధిస్తుంది, వాటి ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. ట్రస్టుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో మండల పరిషత్తుల నుంచి కాంట్రిబ్యూషన్స్ స్వీకరించడం, ప్రజల వద్ద నుండి విరాళాలు, చందాలు వసూలు చేయడం, రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో అవసరమైతే అప్పు సమకూర్చుకొని కూడా కొన్ని రకాల విధులను ఇది నిర్వహించవచ్చు. అంతేకాకుండా లాభసాటి సంస్థల నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం, అంటే జిల్లా పరిషత్కు ఉన్నటువంటి భూములు, భవనాల్ని సక్రమంగా యూటిలైజ్ చేసుకొని వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని తన ఖాతాలో జమ చేసుకోవచ్చు. ఇలా కేంద్ర రాష్ట్రాలు అందించే నిధులు, అఖిల భారత సంస్థలు అందించే నిధులు, రాష్ట్ర ప్రభుత్వ పన్నులు, ఫీజుల్లో వాటా, పూర్వపు జిల్లా బోర్డుల ఆదాయము, తాను స్వయంగా విధించేటువంటి కొన్ని రకాల పన్నులు, ఫీజులు, లాభసాటి సంస్థల నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం, ట్రస్టుల నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం, ఇలా అనేక రకాల ఆదాయ మార్గాలు జిల్లా ప్రజాపరిషత్కు ఉన్నాయి. మరి ఇందులో ఎక్కువ భాగం సిబ్బంది జీతభత్యాలకు ఇవి ఖర్చు చేయడం జరుగుతూ ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక కంక్లూజన్, చివరగా జిల్లా ప్రజాపరిషత్ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా పంచాయతీరాజ్ యొక్క ఆశయ సాధనకు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, ప్రజల సంక్షేమానికి మరియు ప్రజల జీవన ప్రమాణాలు పెంపుదలకు, వాళ్ళ యొక్క స్వావలంబనకు మరి జిల్లా ప్రజాపరిషత్తు కృషి చేస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీంతో ఈ క్లాస్ కంప్లీట్ అయింది. తిరిగి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.